వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం, విభజన అంశాలపై చర్చిస్తున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దిన దీక్ష ముగింపు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి పూజలు కలసోద్వాసన క్రతువుతో ప్రత్యేక పూజ. పవన్ కళ్యాణ్ ఇక చతుర్మాస దీక్షలో ఉంటారని తెలిపిన సన్నిహితులు. దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్న జగన్, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపాటు. హామీల అమలుపై దృష్టి సాధించాలని హితవు. చంద్రబాబు రేవంత్ రెడ్డిలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని లక్ష్మణ్ సూచన. తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబుకు లేఖ రాస్తానన్న లక్ష్మణ్. ఉభయ రాష్ట్రాలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల సమావేశం జరగాలన్న ఎంపీ రఘునందన్ రావు. స్నేహపూర్వక వాతావరణంలో భేటీ సఫలం కావాలన్న రఘునందన్ రావు. ఈ సమావేశం ఫలితాలు ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్ష. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కేశవరావు నియామకం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్, జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపణ. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శలు. తనపై వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్న కాకాని, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఅవుట్లు వేశారని ఆరోపణ. సోమిరెడ్డి అనుచరుడు ఆలయ భూములను ఆక్రమించాడన్న కాకాని. వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా విభజన చట్టంలోని చాలా సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే చర్చపై ఆసక్తి నెలకొంది. విభజన సమస్యల పరిష్కారానికి ఎలాంటి రోడ్ మ్యాప్ ఖరారవుతుందో వేచి చూడాలి. ప్రజాభవన్లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరఫున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. అటు ఏపీ నుంచి మంత్రులు అనగానే సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు కార్యదర్శి నీరబ్ కుమార్, ఉన్నతాధికారులు రవిచంద్ర, కార్తికేయ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశి దినదీక్ష, వారాహి అమ్మవారి ఆరాధన కలశోద్వాసన క్రతువులో పరిసమాప్తమైంది. ప్రదోష కాలన వేద పండితులు మంత్రోచనల మధ్య పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఏకహారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ, కోశిగడ్డి సుధీర్ శర్మ, హరిణ శర్మ, వేణుగోపాల శర్మ ప్రజాక్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక మీదట చాతుర్మాస దీక్షలో ఉంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. చాతుర్మాస దీక్షను 2 దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దీక్ష ఆషాఢం, శ్రావణం, భానుప్రదం, అశ్వయుజ మాసం కలిపి 4 మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్షా వస్త్రాలు ధరిస్తారని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎండలు లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు దాడులను వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతోందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేశారనే ఉద్దేశంతో 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని జగన్ అన్నారు. ఇలాంటి దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో చంద్రబాబు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శిశుపాలుడి పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకు కూడా చుట్టుకుంటున్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళనను క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి, ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. ఇప్పుడు నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు, నా పిల్లల్ని ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశాడని కొట్టారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకునే లక్ష్యంతో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనున్న ఈ సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కారం చూపుతుందనే ఆశాభావంతో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ ఇరువురు ముఖ్యమంత్రులకు కీలక సూచన చేశారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగు వేయడం శుభ పరిణామమని ఆయన అన్నారు. విభజన హామీలను ఇద్దరు సీఎంలు పరిష్కరించుకోవాలని కోరారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను. దయచేసి విలేకరులు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి కోరుతాం. పరమేష్, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలే కాకుండా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్న వయసుకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే 70 సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునేదానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల 370 ఆర్టికల్ రద్దు కావడము, భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం, లేనట్టయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుతంత్రాలకు పన్నారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం. ఆ రకంగా భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చినటువంటి, ఆనాటి నుంచి కూడా కాంగ్రెసు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మైనార్టీల యొక్క ప్రాబల్యం కోసము కాశ్మీర్ ప్రజలను ఏ రకంగా వారి హక్కులను కాలరాశారు, వాళ్ళ అధికారాలను ఏ రకంగా హరింపజేశారు, అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి మరి పడ్డ బాధలు ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను కాశ్మీర్లో ఉన్న ప్రజలకు ఇస్తే దాన్ని ఎటువంటి చర్చకు లేకుండా మరి మోదీ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించిన విధానం
అంతేకాదు మోదీ ప్రభుత్వమే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టి నేటి సమావేశంలో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై తూతూ మంత్రంగా కాకుండా ఇదే చివరి సమావేశం అన్నట్లుగా జరగాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారని, ఈ సమావేశం ఫలితాలు 2 రాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్షించారు. జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు, ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు, ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం, మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి 2 రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే, ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం. ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. అర్హత ఉన్నటువంటి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నాం, అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం. ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి నారాయణ నివాసంలో ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ భేటీ అయ్యారు. జిల్లాల సమస్యలు, అభివృద్దిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపరిష్కృత సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్దిపై అధికారులతో చర్చించి కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. పార్టీ బలోపేతానికి జిల్లా అభివృద్దిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఐక్యతతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. చేసిన పనులు డబ్బులు ఇవ్వలేదు, దండినటువంటి ట్యాక్సులను కూడా డైవర్ట్ చేసేశారు. ఏ శాఖలో ఎంత డబ్బు ఉందనేది కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ని చాలా పెద్ద ఎత్తున చేసి ఆ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. 100లు కాదు 1000 కోట్ల మీద ఈ దుర్వినియోగం ఇవాళ కేంద్రీకృతమవుతూ ఉంది. వీటన్నిటినీ ఒకసారి సమీక్షించుకున్న తర్వాత ఏ విధంగా మళ్ళీ వీటన్నిటిని సరి చేసుకోవాలి, వాళ్ళని అన్నింటినీ కూడా సరైన గాడిలో పెట్టాలి, ప్రభుత్వ విధానాలను సరిచేయాలి. ఇవాళ అధికార యంత్రాంగం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులతో చాలామంది అంటగాగారు, వాళ్ళందరినీ కూడా ఇవాళ గాడిలో పెట్టాలి, వాళ్ళందరికి కూడా సరైన మార్గం చూపించాలి. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బాధ్యత భద్రత ఏంటో వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మా మీదే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్ది కాలంలో సర్దుబాటు చేసుకొని మంచి ప్రణాళికతో ఈ రాష్ట్రంను అభివృద్ధి చేయడానికి, మరి ముఖ్యంగా ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి అందరం కలిసి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. త్వరలోనే ఇప్పుడే మన మంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడాం, మొన్న కూడా ఆయన మాట్లాడారు, నిన్న కూడా చెప్పాం. మనకున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, వారిని మన జిల్లాకు ఆహ్వానించాం. ఆహ్వానించి మొదటగా అసలు ఇవాళ భద్రత ఉందా లేదా, భారీ ప్రవాహం వరద వస్తే
నెల్లూరు జిల్లాకే కాదు తమిళనాడుకు కూడా దాహార్తి తీర్చేటువంటి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీల ప్రాజెక్టు అదే ప్రశ్నార్థకమైంది. ఇవాళ గతంలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజెస్తో వచ్చినటువంటి ప్రమాదం ఇప్పటికీ కనీసం 10% కూడా వాళ్ళు రెక్టిఫై చేయాలి. అంతేకాదు ఇవాళ సోమశిల ప్రాజెక్టుకు వరద వస్తే మనం చేయాల్సింది ఫ్లడ్ గేట్లు ఎత్తాలి. ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి అవి లేట్లేదు. కారణం గడిచిన 3-4 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి వాడేటువంటి రోప్ సిస్టమ్ని గ్రీసింగ్ చేయడం లేదు. గ్రీసింగ్ చేయడానికి డబ్బులు ఏమంటున్నారు? కనీసం ఆ 80 రోపులకి గ్రీసు పోస్తే గేట్లు లేస్తాయి. గ్రీసు కూడా పోయలేదు. అందుకనే పోయినసారి 2 ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోయాయి. ఈసారి మిగిలిన ఫ్లడ్ గేట్ల పరిస్థితి ఏంటి? ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఏప్రాన్ కొట్టుకుపోయింది. ఏప్రాన్ కొట్టుకుపోవడం అంటే డ్యామేజ్ అవుతుంది డ్యామ్. సోమశిల డ్యామే ప్రశ్నార్థకం ఇవాళ. అలాగే సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం పోయి ఎక్కడన్నా పెన్నా నదిలో తేలింది. అవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ వీటన్నిటిని కూడా పరిశీలించమని ఇరిగేషన్ మంత్రి గారిని కోరాం. వారు కూడా మరొక వారం రోజుల్లో వస్తానన్న హామీ నారాయణ గారికి మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీతో ఈ యొక్క పనుల గురించి మాట్లాడడం జరుగుతుంది. మున్సిపాలిటీ శ్రీవిగంద అజయేంద్రరావు, ఒక్క పాయింట్ కూడా గ్రోత్ లేదు. ఇక్కడ మేము దగ్గర ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా? మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు. ఇటు దుగ్గరాజపట్నం పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్, అట్లే కిసాన్ ఎస్సీజెట్. ఇప్పుడు పివి నరసింహారావు గారు అప్పుడు విభజన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుం బిగించారు. అందులో భాగంగా హైదరాబాద్ వేదిక ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గతంలో కేసీఆర్, జగన్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చి రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించిన ఆయన 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అయితే 2 రాష్ట్రాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు భేటీ కావడం అభినందనీయమని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9-10 అంశాల మీద మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్య ఆస్తుల పంపకాలు, ఉద్యోగస్తుల విషయాల్లో ఉంటున్న సమస్యలు, నీటి పంపకాలు, ఇవి ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగి ఏ రకంగా అయితే చట్టంలో రాజకీయాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టంలో పేర్కొన్నట్టుగా దాని ఆధారంగా పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా అభినందనీయం. 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విభజన జరిగితే రాజకీయ కారణాలతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ, విభజన తర్వాత అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం, ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అంశాలతో, ఎందుకంటే ఆయన అధికారంలోకి రావడమే 2 ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి రావడం కారణంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా దృష్టి పెట్టల. అయితే తర్వాత మళ్ళీ ఆయనే రావడం, ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, వారి ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం, ఈ 2 ప్రాంతాల మధ్య తెలుగు అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న అన్నదమ్ముల మధ్య ఆ విద్వేషపూరిత వాతావరణం నెలకొల్పి దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కె కేశవరావు నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఆంధ్రలో పెళ్లి కొడుకు అయితే తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు ఇచ్చినటువంటి ప్రామిసే, వారు మాట్లాడిందే. ఓ చేతితో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రామిస్ చేసి
ఈరోజు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయనే స్వయంగా చేస్తున్నది ఏంది, మాట్లాడింది ఏంది, చేస్తున్నది ఏంది? యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోన కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కాదా ఇది? ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు 4-5 వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు, కాంగ్రెస్ చేర్చుకున్నది ఓకే. మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పిన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్న కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా? ఆయన దేశ నాగరికి భార్యమని అనేక సార్లు చెప్తుంటాడు, దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు విపక్ష నేత, ప్రతిపక్ష నేత, ఇదివరకు విపక్ష పార్టీ ఎంపీగా మాట్లాడేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే కాదు, నేను ఒక నాగరికుడిగా ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని మోడీ గారిని అనేక సార్లు ప్రశ్నించింది అనేక విషయాలలో. వాటన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. రేపు మేము ఈ రకమైన సుందర భారతాన్ని నిర్మిస్తామని చెప్పినారు. పచ్చి అవకాశవాదంతోనే వాళ్ళ తిలోలకాలు ఇచ్చి వాటన్నిటికీ ఒక్కటంటే ఒకటి చెప్పిన మాటకు దిక్కులేదు. ఆయన సాక్షిగా చెప్పినటువంటి ఈ రాష్ట్రంలోని గ్యారంటీలకు దిక్కులేదు, సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీలకు దిక్కులేదు. రాజకీయ ఏమంటాం అసలు ఆ పదాలు ఉపయోగించాలంటే నాకు కూడా ఇబ్బంది కావద్దు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వచ్చేటప్పుడు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా ప్రోత్సహిస్తారు? చెవులు వినిపిస్తలేవా, కళ్ళు కనిపిస్తలేవా? మరి కాంగ్రెస్ అధిష్టానానికి మనకు తెలియకుండా జరుగుతుందా? వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే, వాళ్ళని కరచాలని చేసి స్వాగతిస్తూ ఉంటానంటే ఏం విలువలు ఉన్నట్లు మీకు? మరి ఎందుకు మాట్లాడినారు విలువల గురించి? వీటన్నింటికీ ఖచ్చితంగా సాక్షాత్ రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇవి ఒక నాగరిక పౌరుడిగా అడుగుతున్నా. రాహుల్ గాంధీని ప్రశ్నించాలంటే రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఅవుట్లు వేశారని సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని చెప్పారు. అక్రమ లేఅవుట్లపై అప్పట్లోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, 40 లేఅవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ అధికారులు విచారణ చేసి 6.5 కోట్ల జరిమానా విధించారని, అయితే సోమిరెడ్డి జోక్యం చేసుకుని జరిమానా కట్టకుండా చేశారని చెప్పారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2019 మధ్య విచ్చలవిడిగా ఈ అక్రమ లేఅవుట్ను ప్రోత్సహించడం, ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడం, చివరికి సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే పోలేరమ్మ మాన్యం దేవుడికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆక్రమిస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు దానిని ఎదుర్కొని ఆ ఆక్రమణలన్నింటిని కూడా తీసివేయడం జరిగింది. మొత్తం రోడ్లు, డొంకలు, దారులు, పోరంబోకలు అన్నీ ఆక్రమించి వేశారు. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎంక్వైరీ చేసి 2018లో 6,52,33,405 రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది అని పెనాల్టీ విధించింది.
2016లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్క్వైరీ చేసేటప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? 2018లో 6,52,00,000 రూపాయలు వేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకని మీరు ఈ అక్రమ లేఅవుట్ల మీద ఆ రోజు కొరడా దులిపించలేకపోయారు? మీ ప్రభుత్వంలో 6,52,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తే సోమిరెడ్డి వాళ్ళ దగ్గర అందరి దగ్గర 2,00,00,000 రూపాయలు ఆ రోజు డబ్బులు తీసుకొని మీరు కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మీ ఇష్టారాజ్యం వ్యవహరించమంటే ఆ రోజు అధికారులు తీసుకెళ్ళి నోటీసులు ఇవ్వడానికి పోతే అది కూడా రాశారు దీంట్లో వెళ్ళి 15 మంది అసలు మేము నోటీసులు తీసుకోమన్నారు. హైదరాబాద్ లో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం, విభజన అంశాలపై చర్చిస్తున్న చంద్రబాబు రేవంత్ రెడ్డి, ప్రజాభవన్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, వట్టి విక్రమార్క. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దినదీక్ష ముగింపు, పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి పూజలు కలధోశ్వాసన క్రతువుతో ప్రత్యేక పూజ, పవన్ కళ్యాణ్ ఇక చాతుర్మాస దీక్షలో ఉంటారని తెలిపిన సన్నిహితులు. దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్న జగన్, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపాటు, హామీల అమలుపై దృష్టి సారించాలని హిలసింతవు. చంద్రబాబు రేవంత్ రెడ్డిలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని లక్ష్మణ్ సూచన, తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబుకు లేఖ రాస్తానన్న లక్ష్మణ్. ఉభయ రాష్ట్రాలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల సమావేశం జరగాలన్న ఎంపీ రఘునందన్ రావు, స్నేహపూర్వక వాతావరణంలో భేటీ సఫలం కావాలన్న రఘునందన్ రావు, ఈ సమావేశం ఫలితాలు ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆనందం పంచేలా ఉండాలని ఆకాంక్ష. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా కేశవరావు నియామకం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు. తెలుగు రాష్ట్రాల సీఎం భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు, కేసీఆర్ జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపణ, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శలు. తనపై వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్న కాకాని, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఅవుట్లు వేశారని ఆరోపణ, సోమిరెడ్డి అనుచరుడు ఆలయ భూములను ఆక్రమించాడన్న కాకాని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.